ఎన్నికలలో గెలవాలనుకోవడం తప్పు కాదు. ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం తప్పు కాదు. కానీ చట్టసభలల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీ విలీనమైందని రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీని కలిపేసుకున్నాని కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. ఇవాళ జీవన్ రెడ్డి గారి గెలుపు మనకు అవసరం ఉన్నది, పేద ప్రజలకు అవసరం ఉన్నది. చట్టసభలో కాంగ్రెస్ పార్టీ గలం వినిపించడానికి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి శాసన మండలిలో పేద ప్రజల గలం విప్పించడానికి కేసీఆర్కు భజన చేసేటోళ్ళే కాదు, కేసీఆర్ బాజా భజంత్రి వాయించేటోళ్ళు కూడా చట్టసభలో ఉండాలని చెప్పి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక అవి పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాలను ప్రధానంగా సిద్దిపేటకు వచ్చినప్పుడు ఇక్కడుండే అల్లుడు ఆణిముత్యం, మామ స్వాతిముత్యం గురించి కూడా రెండు మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కేసీఆర్ చెప్పిండు ఒక సభలో, మా అల్లుడు హరీష్ ఆణిముత్యం అని. ఒకవేళ అది నిజమైతే మన జరిగిన మంత్రివర్గంలో ఎందుకు ఇయ్యలే? ఆణిముత్యం అప్పుడే అక్కడికి రాకుండా పోయిందా? అంటే సెల్లన్ రూపాయి అయిపోయిందా హరీష్ రావు? హరీష్ రావుతో నీకేం పని లేదా? నీకు నేను ఆనాడే చెప్పిన హరీష్ రావుకు మంచిగా ఉన్నప్పుడు, మీ మామ తక్కువడు కాదురా నాయన, మీ మామ తాస్పాము లాంటోడు, తాస్పాము తన పిల్లల్ని తానే తింటుంది. పెద్దోళ్ళని అడిగితే చెప్తారు, ఇంటికి పోయినాక తాతనో ముత్తాతనో అడుగురి. తాస్పాము లక్షణం ఏంటంటే పిల్లలు పెట్టంగానే దాని పిల్లల్ని అదే తింటుంది. కేసీఆర్ కూడా తాస్పాము లాంటోడు, తన పరాలేదు, ఎవరినైనా గరుస్తాడు, తన పిల్లలనైనా తింటాడు, నీకున్నది ఎప్పుడో రోజు సావు అని చెప్పి హరీష్ రావుకి చెప్తే నమ్మలే. మా మామ మందినే గరుస్తాడు కానీ నా దగ్గరికి రాడన్నాడు. దేశిని సినిమాల్లోను ఓడిసినప్పుడు చెప్పిన, ఆలే నరేంద్రను ఓడిసినప్పుడు చెప్పిన, రవీంద్ర నాయకును ఓడిసినప్పుడు చెప్పిన, రావుల రవీంద్రనాథ్ రెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన, సిరిసిల్లలో పాపారావు అని ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్లో చేర్చిన పాపారావును పొడిసి కొడుకు టికెట్ తీసుకున్నప్పుడు చెప్పిన, కేకే మహేందర్ రెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన, సమరసింహారెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన, చివరికి విజయశాంతిని బొందబెట్టినప్పుడు కూడా చెప్పిన, ఇక నెక్స్ట్ నీదే అని. ఎన్నికల కంటే ముందు కూడా ప్రెస్ పెట్టి మరీ చెప్పిన, హరీష్ రావు దుంకు ఆ బోట్లు ఉంటే మీ మామ నిన్ను చంపుడు ఖాయమని. కానీ హరీష్ రావు ఏమనుకున్నాడంటే, నేను ఇంటోని ఆయన పనోళ్ళనే చంపుతాడు, ఇంటోళ్ళను బతకనిస్తాడని. ఇవాళ ఇంటోని కూడా వచ్చింది, ఇంకా దిక్కుదెలవని పరిస్థితులు హరీష్ రావు ఉన్నాడు. కేసీఆర్కు నమ్మినోని నట్టేట ముంచుడు అనేది వెన్నతో పెట్టిన విద్య. ఎవరినైనా అవసరం తీరంగానే బొందబెట్టుడు అనే విద్య కేసీఆర్కు మొదటి నుంచి వచ్చింది. ఇవాళ చింతమడక మీ ప్రాంతంలో పుట్టినోడు గిట్లాటోడు ఉన్నాడంటే మీకు కూడా అవమానం కలిగే పరిస్థితి ఉన్నది. కానీ నిజం మాత్రం మాట్లాడుకోక తప్పదు. ఈయన ఇంత ఎలగబెట్టిన అంటాడు, బంగారు తెలంగాణ చేసిన అంటాడు. చింతమడక మీ ఊరే కదా, ఓసారి ఓదం పారేపడానికి చింతమడక ఊరికి ఏం చేసిండో చూద్దాం. ఆయన నీళ్లు లేక రైతులు నీళ్ళు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావుకు టీఆర్ఎస్ పార్టీలో కాలం చెల్లింది. సిద్దిపేట హరీష్ రావుకు ఇక ఇదే చివరి. వచ్చేసరికి హరీష్ రావుకి టికెట్ కూడా ఉండదు. మీకు తెలుసు, నిన్న మొన్ననే మారెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒకటి పక్కన పెట్టండి హరీష్ రావుకు బల్యం. ఇంకా రేపటి నుంచి శ్రీనివాసరెడ్డి మీరు ఏదో ఇక్కడ ఏదైనా పని ఉంటే హరీష్ రావుకు సిద్దిపేటలో కూడా సిద్దిపేట బయట జల్లకుండా చేసిండు, ఆరు నెలల్లో సిద్దిపేటలో కూడా ఎందుకు కాకుండా చేస్తాడు? ఇది హరీష్ రావుకు జరగాల్సిందే. ఎందుకంటే అంతమందిని ఓడిచినప్పుడు కత్తి అందించింది వీడే. కేసీఆర్ ఇంతమందిని ఓడిచినప్పుడు పొడుసు మామ ఇంకా ఓడుసు, పొడుసు మామ ఇంకా ఓడుసు అని కత్తి అందించినోడు, బర్సి అందించినోడు ఈ హరీష్ రావే. కాబట్టి హరీష్ రావుకి సావు రావడం అనేది తప్పు లేదు. రాయలసీమలో నానుడు ఉంది, కత్తి పట్టుకున్నాడు, కత్తికే బలవుతాడని. ఎనకంగా ఓడిపించినోడు ఎనకంగా ఒడిసుడుతోనే పోతాడు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో హరీష్ రావు, ఇవాళ పేపర్లో చూసిన పార్లమెంటు వారిగా
ఇన్ఛార్జ్ల నియమించారు. కేటీఆర్ బయలుదేరిన ఆయన సన్నాహక సమావేశాలు పెడతాడట పార్లమెంటు నియోజకవర్గాల వారిగా. ఆ సన్నాసి ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసం కేటీఆర్ పోయి కరీంనగర్లో పెడతాడంట, జైరాబాద్లో పెడతాడంట, మహబూబ్నగర్లో పెడతాడంట, మహబూబాబాద్లో పెడతాడంట, ఖమ్మంలో పెడతాడంట, ఆయన పెట్టి ఎలగబెడతాడంట. ఇది సన్నాహక సమితి సన్నాహక సమావేశాలు కాదు, సన్నాసుల సమావేశాలు. ఈ సన్నాసి ఓవుడేంది, చెప్పుడేంది? 16 ఉంటే ఢిల్లీకి పోయి మేము పండ్లకి